సైడ్ బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయం పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా అందరూ నినాదాలు చేస్తూ పోలింగ్ కేంద్రంలోకి రావడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి. అధికార పార్టీ నాయకులు గండువాలు ధరించి సెల్ ఫోన్లను అనుమతిస్తున్నారంటూ కార్పొరేటర్ కమలాజిత్ గౌర్ ఆగ్రహంతో పోలీసులతో వాగ్వాదానికి చోటు చేసుకుంది. అయితే అనామకులు ఫిర్యాదు చేస్తే మమ్మల్ని ఆప్తారా అంటూ మంత్రి గంగుల అసహనం వ్యక్తం చేశారు. ఎవరో సార్ ఎవరో ఫ్యూచర్ కాంప్లెక్స్ మీద ఆపుతారు మమ్మల్ని అందువల్ల దీపాలే సార్ కేటీఆర్ గారి నాయకత్వం సెల్ ఫోన్ లేదు ఒక్కటి సార్ ఎవడో అన్నాడు కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా అందరూ నినాదాలు చేస్తూ పోలింగ్ కేంద్రంలోకి రావడంతో స్వల్ప ఉద్రిక్త చోటు చేసుకున్నాయి. అధికార పార్టీ నాయకులు కండువాలు ధరించి సెల్ ఫోన్లను అనుమతిస్తున్నారంటూ కార్పొరేట్ కమలాజిత్ గౌర్ ఆగ్రహంతో పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే అనామకులు ఫిర్యాదు చేస్తే మమ్మల్ని ఆప్తారా అంటూ మంత్రి గంగుల అసహనం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయం పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులను చోటు చేసుకున్నాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి ఋషికేష్ అందిస్తారు. ఋషికేష్. మాధవి, మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియ జిల్లా పరిషత్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో కరీంనగర్ లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఉదయం నుంచి మందకొడిగా సాగినటువంటి పోలింగ్ ప్రక్రియ, ఎవరైతే క్యాంపులకు తరలి వెళ్లినటువంటి ఓటర్లు ప్రజాప్రతినిధులు ఉన్నారో వారెవరూ రాలేదు. ఇక్కడ కేవలం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ మరియు బీజేపీ అభ్యర్థులు, అదేవిధంగా స్వతంత్ర ప్రజాప్రతినిధులు ఎవరున్నారో వారు మాత్రమే 8-10 మంది ఓటర్లు వినియోగిస్తున్నారు. అయితే ఒక్కసారిగా 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఏదైతే క్యాంపులకు వెళ్లినటువంటి వాహనాలు బస్సులలో ఒక్కసారిగా పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఒకేసారిగా 50-60 మంది ప్రజాప్రతినిధులు మంత్రి గంగుల కమలాకర్ తో మరియు మేయర్ సునీల్ రావు తో కలిసి రావడం అనేటువంటి ఒక్కసారిగా ఈ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణాన్ని నెలకొల్పింది. అయితే అదే సమయంలో ఏదైతే టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా ఉన్నటువంటి రవీందర్ సింగ్ మరియు అతని యొక్క కూతురైనటువంటి మరొక కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ ఇద్దరు కూడా అక్కడ ఉండడం, ఏకకాలంలో ఇరు పక్షాలకు సంబంధించినటువంటి పరిస్థితులు నెలకొనడంతో ఒక్కసారిగా నినాదాలు చేశారు. ఇటు కేసీఆర్ నాయకత్వం పరిశీలాలంటూ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వీరు నినాదాలు చేయడం, వారు చూసుకోవడానికి మాటలు కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే పోలీసులు, అక్కడే ఉన్నటువంటి పోలీసులు మరియు భద్రతా సిబ్బంది వారిని వారించే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో ఒక్కసారిగా 40 మంది అయితే పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితులలో ఈ కరీంనగర్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి కమల్జిత్ కౌర్ తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా ఎవరైతే టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళంతా కండువాలు వేసుకొని లోపలికి వెళ్తున్నారని, సెల్ ఫోన్ ని అనుమతిస్తున్నారు లోపలికి, అదేవిధంగా కోవిడ్ నిబంధనలు ఎక్కడ పాటించలేదంటూ కూడా ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు మంత్రితో సహా మొత్తం ప్రజాప్రతినిధుల్ని ఆపి ఎటువంటి ప్రయత్నం చేయబోగా మంత్రి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు అనామకులు ఇచ్చినటువంటి కాంప్లైంట్ ఆధారంగా ఓరల్ గా చెప్పినటువంటి మాటను మీరు కన్సిడర్ చేసి ఏ విధంగా మమ్మల్ని లోపలికి అనుమతించారు, చట్టాలను మేము గౌరవిస్తాము, అదేవిధంగా ఎక్కడ కూడా మేము కేవలం రుమాల్ లాంటి తుబాలను మాత్రమే మేము మెడలో ధరించాము, ఇది కేవలం అంటే ఇందులో ఎలాంటి టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పార్టీ సింపుల్ దీనిపైన లేదు అంటూ కూడా ఆయన నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులకు. అదేవిధంగా మేము చట్టాలను గౌరవిస్తామని, మేము ఖచ్చితంగా మమ్మల్ని లోపలికి అనుమతించాలంటూ కూడా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులకు జరిగినటువంటి ఏదైతే సంజాయించేటువంటి పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత పోలీసులు
మంత్రిని మరియు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ప్రజా ప్రతినిధులందరినీ కూడా లోపలికి అనుమతించారు. అది కేవలం టవర్ రూపంలో ఉన్నటువంటి ఒక కండువా లాంటిది మాత్రమే, అందులో ఎక్కడ కూడా పార్టీ సింబల్ లేదనేటువంటిది కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఓకే రైట్, థ్యాంక్ యూ ఋషికేష్. ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ కాంగ్రెస్ ధర్నాకు దిగింది. ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ కాంగ్రెస్ ధర్నాకు దిగింది. ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఉదయం నుంచి ప్రశాంతంగా కొనసాగినటువంటి పోలింగ్ ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఓటు వేసిన తర్వాత కూడా పోలింగ్ స్టేషన్ లోనే ఉన్నారు, ఓటర్లను పలువు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అదేవిధంగా సెల్ ఫోన్లు కూడా తీసుకొని వెళ్తున్నారు. దీనికి పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా పోలింగ్ స్టేషన్ లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే దీంతో ఒక్కసారిగా పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులు అట్ట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపులోకి తీసుకురావడం కోసం లాఠీచార్జీ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఒకనొక దశలో పోలీసులు కాంగ్రెస్ ఆఫీస్ లోకి చొచ్చుకొని పోయి కాంగ్రెస్ ఆఫీస్ లో ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలను బయటికి తీసుకొని వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలో టీఎల్పీ నాయకుడు మల్లిపట్టి విక్రమార్క అక్కడికి చేరుకొని పోలీసులు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, ఎన్నికల నిబంధనలు అన్నింటినీ కూడా తొంగలో తొక్కి కేవలం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు, దీనిపై నేను ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తానంటూ మల్లుపట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను స్థానికంగా ఉన్నటువంటి టూటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బిపిన్ రావత్ అంతిమయాత్ర